విజయనగరం జిల్లా వాసులకు గులాబ్ తుఫాన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు బొబ్బిలి టీడీపీ ఇన్‌చార్జ్ బేబీనాయన. తుఫాన్ ప్రభావంతో 100ల ఎకరాల వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీటమునిగాయి. ముంపు తగ్గిన వెంటనే పంట నష్టం చెల్లించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేయాలన్నారు. కొన్ని చోట్ల పురిళ్లు నెలమట్టమయ్యాయని, బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో నేలమట్టమైన దెబ్బతిన్న ఇల్లు ఉన్నట్లయితే వెంటనే తమ కార్యాలయానికి సమాచారం అందించారన్నారు. విషాదాన్ని నింపింది ఎందుకంటే పంట చేతికొచ్చే టైంలో మరి అనేక పంటలు బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో అవనవండి మన జిల్లా పరిధిలో అనేక పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలు నీటమునిగాయి. అదే విధంగా మొక్కజొన్న చేళ్ళు మరి పూర్తిగా దెబ్బతిని ఒరిగిపోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితుంది. పత్తి పంట కూడా చాలా దెబ్బతినే పరిస్థితుంది. తోటలు కూడా ఎదురుగాలుల వల్ల అక్కడ అడపాదడప తోటలు కూడా దెబ్బతినే పరిస్థితుంది. మరి తప్పకుండా నేను ఈ వీడియో ద్వారా నేను కోరేది ఏంటంటే తక్షణమే ప్రభుత్వం మరి హై ప్రయారిటీ కింద వాటర్ రిసీడ్ అయిన వెంటనే ఏవైతే ముంపు గురయ్యో ఆ ముంపు తగ్గిన వెంటనే ఇమీడియట్ గా పంట నష్టాన్ని మరి అంచనా వేయవలసినటువంటి బాధ్యత అవసరం చాలా మటుకు ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లోని ఇప్పటికే కష్టాల్లో కూరుకుపోయినటువంటి మన రైతాంగాన్ని ఈ మరొక ఈ పెద్ద దెబ్బ వల్ల మనం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధికారుల్ని ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మరి ముంపు తగ్గిన వెంటనే మరి పంట నష్టాన్ని మరి ఔదార్యంతో మరి అంచనా వేసి తగు నివేదికలు పంపి రైతుల్ని ప్రభుత్వం ఆదుకునే దిశగా మరి కార్యాచరణ రూపొందించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి చాలా ఇళ్ళు కూడా మరి పేద ప్రజలు ఇళ్ళు అవ్వనివ్వండి, పురిళ్ళు అవ్వనివ్వండి దెబ్బతిన్నాయి. అవన్నిటినీ కూడా మరి తక్షణమే ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి మరి తప్పకుండా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఏ ఇల్లైనా నా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు దెబ్బతిన్నటువంటి ఇల్లు. ఇంకా నా దృష్టికి రానివి ఏమైనా ఉన్నా తక్షణమే నా కార్యాలయాన్ని మీరు మీ గ్రామాలు మీ వార్డుల నుంచి మరి మీరు వెంటనే నివేదించండి. నేను చేయవలసినటువంటి సాయం కూడా నేను తప్పకుండా ఆ దెబ్బతిన్న ఇల్లు అవనివ్వండి, కూలిపోయిన ఇల్లుకి నేను చేయవలసింది నేను చేయగలిగినటువంటి సాయం నేను తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా పూర్తిగా ఈ రోడ్లు మార్గాలు ఏవైతే పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాయి, రోడ్లు అయితే చాలా అధ్వాన పరిస్థితుల్లోనే ఉన్నాయి, అయినా ఈ వర్షాల వల్ల పూర్తిగా రాకపోకలకు కూడా వీలు లేకుండా ఎక్కడైతే కట్ ఆఫ్ అయిపోయాయో అవన్నింటినీ కూడా ఇమీడియట్గా పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఏ గ్రామంలోనైనా మీరు ప్రభుత్వం ముందుకు రాకుండా మీరు సమాధానంతో చేసుకునే ఉద్దేశం ఉండో తప్పకుండా నాకు తెలియచేయండి. నా వంతు సహాయ సహకారాలు కూడా నేను అందిస్తానని, అదేదో నాకు పేరుగా మీరు ఎక్కడ మీరు ఇంత సాయం చేయాలని కూడా మీరు చెప్పక్కర్లేదు. మీ గ్రామం తరపున మీరందరూ చేసుకున్నట్లుగే ఆ మీ సమాధానంలో నన్ను కూడా భాగస్వామి అవడానికి అవకాశం కల్పించమని మరి ప్రజలకి నేను తెలియజేసుకుంటూ మరి తక్షణమే ఈ వీడియో ద్వారా మరి తప్పకుండా అధికారులు ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.